హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లు సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ట్రాయ్ కొత్త రూల్స్ ప్రకారం ఈ డిసెంబర్ 29 తర్వాత నుంచి, అంటే డిసెంబర్ 30 మనకి మనం చూసే ఛానల్స్ యొక్క రేట్లు అన్నీ మారిపోబోతున్నాయి, డిటిహెచ్ యొక్క ప్యాక్స్ అన్నీ మారిపోబోతున్నాయి. ప్లస్ అంతేకాకుండా మీరు మీ లోకల్ కేబుల్ నెట్వర్క్ ఏదైతే ఉందో వాటి యొక్క రేట్లు కూడా మారిపోబోతున్నాయి. అదంతా మనకి ఇదివరకే తెలుసు. అయితే అందులో ఇప్పుడు కొత్తగా అప్డేట్స్ ఏంటి, రేపు ఒకవేళ మనం ఇంతవరకు రీఛార్జ్ చేయించుకోలేదు ఎవరు, ఒకవేళ మనం మన ఏదైతే ప్యాక్స్ అవి ఎంచుకోకపోతే, మన రేపటి నుంచి డిసెంబర్ 30 మన ప్యాక్స్ అన్నీ ఆగిపోతాయా, మన ఛానల్స్ అన్నీ ఆగిపోతాయా లేదా, అంతేకాకుండా ఇంకొన్ని డౌట్స్ చాలామందికి ఉన్నాయి, ఆ డౌట్స్ అన్నీ ఇందులో క్లారిఫై చేద్దాము. అంతేకాకుండా మన పెరిగిన ఈ రేట్లన్నీ తగ్గడానికి అవకాశం ఏమైనా ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అయితే ట్రాయ్ నిన్న కొత్తగా ఒక అప్డేట్ అనేది ఇచ్చింది. సో అప్డేట్ ప్రకారం 31 జనవరి 2019 లోపల మీ ప్యాక్స్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. సో డిసెంబర్ 30 మీకు ఏవైతే ఛానల్స్ అవి ఉన్నాయో అవన్నీ కట్ అవ్వవు. అయితే జనవరి 31 వరకు అయితే మీకు టైం ఉన్నది. సో ఈ జనవరి 31 లోపల మీకు ఏ ఛానల్స్ కావాలి, ఏ బొకేలు కావాలి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 ఫిబ్రవరి నుంచి అవన్నీ అప్లై అవుతాయి అన్నమాట. రెండో విషయం ఏంటంటే మీరు ఎంత పే చేయాలి, మినిమం 130 రూపీస్ని మీరు ఖచ్చితంగా మీ సర్వీస్ ప్రొవైడర్కి పే చేయాలి. దానికి బదులుగా వాళ్ళు మీకు ఒక 100 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఇస్తారు. సో 130 రూపాయలకి జిఎస్టీ కలుపుకుంటే, 18% జిఎస్టీ కలుపుకుంటే 153 రూపీస్ మంత్లీ మీరు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. దానికి ఒక 100 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ వస్తాయి. అంతేకాకుండా మీరు ఈ 100 ఛానల్స్లో ఒక 30 ఛానల్స్ వరకు దూరదర్శన్ ఛానల్స్ వస్తాయి. ఆ మిగతా ఛానల్స్ ఏవైతే 70 ఛానల్స్ ఉంటాయో వాటిలో మాత్రమే మీకు కావాల్సిన లిస్ట్లో మీకు ఏవైతే ఫ్రీ ఛానల్స్ ఉన్నాయో ఆ ఫ్రీ ఛానల్స్ని మీరు ఎంచుకోవాలి. అంతేకాకుండా మీరు ఏవైతే పే ఛానల్స్, ఏవైతే జీటీవీ కానివ్వండి, మా టీవీ ఇలాంటి ఛానల్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఈ 100 లోపలనే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 100కి మీరు ఇస్తున్న 153 రూపాయలు కాకుండా ఒకవేళ మీరు ఒక 4 ఛానల్స్, జీటీవీ, మా టీవీ, జెమిని టీవీ, ఈటీవీ, ఈ 4 కావాలనుకున్నారనుకోండి, ఈ 70 ఛానల్స్లోనే మీరు వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 153 రూపాయలు ప్లస్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్కి మీకు ఛార్జ్ అనేది పడుతుంది. అయితే ఈ 153 రూపాయలు అనేది దీన్ని మించి 100 ఛానల్స్కి ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ తీసుకునే వాళ్ళకి ఈ 153కి మించి ఛార్జ్ అవ్వదు. ఎవరైతే పే ఛానల్స్ కావాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రం వాళ్ళు తీసుకునే ఛానల్స్ని బట్టి వాళ్ళకి ఛార్జ్ అనేది పడుతుంది. అయితే ఈ 153 రూపాయలు అనేది మీ డిటిహెచ్ ప్రొవైడర్స్ కానివ్వండి, కేబుల్ ఆపరేటర్స్ కానివ్వండి, ఈ 153 రూపాయలు మీకు డిస్కౌంట్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినట్లయితే ఈ 153 రూపాయలు కాకుండా మీకు వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ని బట్టి ఆ రేట్ అనేది తగ్గే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు తీసుకునే పే ఛానల్స్ యొక్క ప్యాకేజెస్ తీసుకున్నట్లయితే వాటి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయో వాటి ప్రకారంగా మీకు ఎక్స్ట్రా అనేది ఖర్చు అవుతుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 100 ఛానల్స్ లోపల మీరు పే ఛానల్స్తో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా 100 ఛానల్స్ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ తీసుకొని ఆ తర్వాత మీకు ఇంకా ఎక్కువ ఛానల్స్ కావాలనుకుంటే మీరు 20 రూపాయలు ప్లస్ జిఎస్టీ కలుపుకుంటే 24 రూపాయలు పే చేస్తే మీకు ఇంకో 25 ఛానల్స్ పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు 120 ఛానల్స్ కావాలనుకుంటున్నాం, మీకు పే ఛానల్స్తో కలుపుకొని 120 ఛానల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన 153 రూపాయలు ప్లస్ మీరు పే ఛానల్స్ ఎన్ని తీసుకున్నారో వాటి యొక్క ఛార్జ్ ప్లస్ ఇంకో 24 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే, మీరు పే ఛానల్స్ ఏవైతే తీసుకుంటున్నారో వాటిలో ఒక హెచ్డి ఛానల్ తీసుకున్నారనుకోండి, అది 2 ఛానల్స్ కింద కౌంట్ అవుతుందన్నమాట. ఒక హెచ్డి ఛానల్ మీరు తీసుకుంటే ఒక 2 ఛానల్స్ తీసుకున్నట్టు లెక్కలోకి వస్తుంది, అదే ఒక ఎస్డి ఛానల్ తీసుకుంటే ఒక ఛానల్ తీసుకున్నట్టు లెక్కలోకి వస్తుంది అన్నమాట. ఇది మీరు హెచ్డి ఛానల్స్ తీసుకునేటప్పుడు దీన్ని గమనించుకొని తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే డిడి ఫ్రీ డిష్ అని చెప్పేసి కొంతమంది డిడి ఫ్రీ డిష్లు అనేది తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒకసారి సెటప్ బాక్సులు కొనుక్కున్నాక వాళ్ళు శాటిలైట్ అనేది ఫ్రీ శాటిలైట్ ఏదైతే ఉంటుందో ఆ శాటిలైట్ నుంచి వీళ్ళు కనెక్ట్ అయినట్లయితే ఈ డిడి ఫ్రీ డిష్ ఉన్న వాళ్ళకి ఎట్లాంటి ఛార్జెస్ ఉండవు, వాళ్ళకి ఏవైతే ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉంటాయో అవన్నీ ఫ్రీగా వస్తూ ఉంటాయన్నమాట. ఆ డిడి ఫ్రీ డిష్లు అనేది మీరు అమెజాన్లో కానీ వేరే ఏ వెబ్సైట్లో అయినా కానీ అవి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి, వాటిని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకసారి పర్చేస్ చేసుకుంటే మీకు ఆ తర్వాత నుంచి ఆ సిగ్నల్ నుంచి మీకు ఏదైతే ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉంటాయో అవన్నీ ఫ్రీగా వస్తూ ఉంటాయి. అయితే మీకు ఇక జనవరి 31 నుంచి ఇక మీరు ఏవైతే
ప్యాకేజీలు మీకు ఇదివరకు పాపులర్ ప్యాకేజ్ కానివ్వండి, గోల్డ్ లైట్, గోల్డ్ ప్రీమియం ఇట్లా ప్యాకేజీలన్నీ డిటిహెచ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసేవాళ్ళు కదా, అలాంటి ప్యాకేజెస్ ఇక నుంచి ఉండవు. ఇక నుంచి మీరు 100 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ప్లస్ మీకు కావాల్సిన ప్యాకేజెస్ ఏమైనా కావాలనుకుంటే, ఏమైనా పేడ్ ఛానల్స్ కావాలనుకుంటే మీరే వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఇదివరకే మీరు ఒక 6 నెలలు కానీ సంవత్సరం వరకు కానీ మీరు డిటిహెచ్లో మీరు రీఛార్జ్ చేయించుకున్నట్లయితే వాటి పరిస్థితి ఏమవుతుంది అంటే, మీరు ఒకవేళ అలా రీఛార్జ్ చేయించుకున్నట్లయితే 31 జనవరి వరకు మీది అది కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత నుంచి మీకు ఎంతైతే బ్యాలెన్స్, ఇంకా ఎన్ని నెలలు అయితే బ్యాలెన్స్ ఉంటుందో వాటిని కౌంట్ చేసి మీ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే డిటిహెచ్ వాళ్ళు ఉన్నారో ఆ డబ్బుల్ని మీకు రీఫండ్ చేస్తారు. సో ఆ రీఫండ్ చేసిన డబ్బులు మీ ఏవైతే కార్డు ఉంటుందో అందులో బ్యాలెన్స్ కింద ఉంటుంది. ఆ తర్వాత 1 ఫిబ్రవరి నుంచి మీరు ఏదైతే ప్యాక్ నెంచుకుంటారో వాటికి అవి ఖర్చు అవుతుంది అన్నమాట. సో మీకు మీరు సంవత్సరం చేసుకున్నాను కదా, నా ప్యాకేజ్ ఏదైతే ఉందో అది సంవత్సరం పాటు కంటిన్యూ అవుతుందా అంటే అది అవ్వదు. జనవరి 31 తారీఖు తర్వాత నుంచి మీరు ఖచ్చితంగా ఏవైతే కొత్త రూల్స్ ఉన్నాయో అవన్నీ పాటించాల్సిందే. మీరు ఇదివరకే పే చేసిన అమౌంట్ అనేది మీ బ్యాలెన్స్ కింద ఉంటుంది, ఆ డబ్బులు అనేవి మీరు కొత్తగా ఎంచుకున్న ప్యాక్స్కి ఖర్చు అవుతుంది అన్నమాట. సో ఇంతవరకు సౌత్ ప్యాకేజెస్, నార్త్ ప్యాకేజెస్ అని చెప్పేసి సపరేట్ ప్యాకేజెస్ ఉండేవి. ఇప్పుడు అలాంటి ప్యాకేజెస్ ఏముండవు. ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే ఏ ప్యాకేజ్ ఎంచుకోవాలన్నా సరే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏవైతే పెయిడ్ ఛానల్స్ యొక్క రేట్లు ఉన్నాయో వాళ్ళు ఫిక్స్ చేసుకున్న రేట్లు, ఆ రేట్ల ప్రకారమే మీరు తీసుకోవాలి. సో ఈ రేట్ అనేది ఎట్లుంటాయంటే, ఒకసారి మీకు ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఒక్కో ఛానల్కి ఒక్కో రేట్ ఉందన్నమాట. జెమినీ టీవీ, మా టీవీ ఇవన్నీ 19 అట్లా ఆ రేంజ్లో ఉంటాయి. మూవీస్ ఛానల్స్ అనేవి 10 రూపాయలు అలా ఉంటాయి. బొకేలన్నీ కలుపుకుంటే ఒక్కొక్కటి ఒక్కో రేంజ్లో ఉంది. ఈటీవీ వచ్చేసి 20-30 రూపాయల దాకా ఉంది, జెమినీ టీవీ 40 ఉంది. సో మా టీవీ వచ్చేసి 45-48 రూపాయల దాకా ఉంది ట్యాక్స్తో కలుపుకొని. ఇది ఫ్రెండ్స్ ఇలా మీకు ఈ కొత్త రూల్స్ అనేవి వచ్చాయి. అయితే మనకి ఇప్పుడు మనకు పెరిగిన ఈ ప్రైజ్లని బ్రాడ్కాస్టర్స్ మా టీవీ కానీ జెమినీ టీవీ కానీ వీళ్ళందరూ తగ్గించాలి. ఎవరికి వాళ్ళు 19 రూపాయలు కాకుండా వాటి యొక్క ప్రైస్ అనేది తగ్గాలి అంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ జీటీవీ 19 రూపాయలు ఉంది. సో వీటి యొక్క ప్రైస్ తగ్గి ఒక 5-6 రూపాయలకి రావాలంటే 2 పద్ధతులు అవి వచ్చే అవకాశం ఉంది. అందులో ఒకటి ఏంటంటే, మనం ఒక 4-5 నెలల పాటు ఈ ఛానల్స్ అనేవి ఎవరైతే రేట్లు ఎక్కువ ఉన్నాయో ఆ ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం చూస్తున్నట్లయితే ఒక 4-5 నెలల్లో వీళ్ళే ఖచ్చితంగా తగ్గించి వాళ్ళకి, ఎందుకంటే మనం ఎవరు చూడకపోతే వాళ్ళకి టీఆర్పీ రేటింగ్స్ రావు కాబట్టి వాళ్ళకి యాడ్ రెవెన్యూ రాదు. సో అందువల్ల వాళ్ళు ఖచ్చితంగా తగ్గించుకొని మనకు అనుకూలంగా ఉండే రేట్లలో వాటిని పెడతారు. అప్పుడు మనం వాటిని ఎంజాయ్ చేయొచ్చు. లేదు, రెండో పద్ధతి ఏంటంటే, ట్రై మన కన్జ్యూమర్స్ కోసం వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే జీ తెలుగు వచ్చేసి 19 రూపాయలు ఉంది, జీ సినిమా 10 రూపాయలు ఉంది, వీటికి సంబంధించిన ఒక 10 ఛానల్స్ ఇవన్నీ విడివిడిగా మనం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే 100 రూపాయలు అయితే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక బంచ్ కింద ఒక బొకే కింద చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే 25-30 రూపాయలకి మనకి ఇస్తున్నారు. సో ఇప్పుడు జీ తెలుగు వాళ్ళు ఉన్నారు, జీ సినిమా వాళ్ళు 20 రూపాయలకి ఇస్తున్నారు మొత్తం బొకే కలిపి. వాళ్ళ ప్యాకేజ్ మొత్తం తీసుకుంటే 20 రూపాయలే మాది అంటున్నారు. సో కానీ ఇక్కడ విడివిడిగా మనం తీసుకున్నట్లయితే 100 రూపాయలు అయితే. సో ట్రాయ్ ఏం చేసిందంటే, మద్రాస్ కోర్టులో ఒక పిటిషన్ వేసింది అనమాట. ఏంటంటే, వీళ్ళు ఏదైనా ప్యాకేజ్ తయారు చేస్తే దాని టోటల్ మీద 15% కంటే తక్కువ చేయడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఆ రూల్ ప్రకారం ఒకవేళ చూసుకున్నట్లయితే వీళ్ళు మొత్తం జీ వాళ్ళది మొత్తం 100 రూపాయలు అయినాయి అనుకోండి, మొత్తం ఛానల్స్ కలిపి వాళ్ళు బొకే కింద అందరికి ప్యాకేజ్ కింద ఇస్తే 85 రూపాయలకు తగ్గించి అమ్మడానికి వీల్లేదు. అలా ఒక రూల్ తీసుకొచ్చింది. దానివల్ల మనకేంటి మంచి జరుగుతుంది అంటే, 85 రూపాయలు పెడితే ఎవరు కొనరు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, అదే 20 రూపాయలకి బొకే కింద పెట్టాలి. బొకే కింద పెట్టాలి అంటే ఈ ఛానల్స్ అన్నీ 1-5 రూపాయలు 3 రూపాయలకి పెట్టాల్సి ఉంటుంది. సో అలా చేయడానికి వీల్లేదని చెప్పేసి ఈ బ్రాడ్కాస్టర్స్ అందరు కలిసి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారనమాట. సో అది ఇంకా జడ్జిమెంట్ ప్రాసెస్లో ఉంది. ఒకవేళ 15%కి తగ్గించి మీరు మొత్తం మీ ఛానల్స్ అన్నీ కలుపుకొని ఒక ప్యాకేజ్ మొత్తం కలిపి 15% తగ్గించి ఎవరికి బొకే రూపంలో ఇవ్వడానికి వీల్లేదు, 15% కంటే తగ్గించడానికి వీల్లేదు అనే జడ్జిమెంట్ వచ్చినట్లయితే ఇవన్నీ ఆటోమేటిక్గా 19 రూపాయల నుంచి తగ్గి 4-5 రూపాయల్లో వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకి కొత్త ఈ రేట్లన్నీ వాళ్ళు తగ్గించే అవకాశం ఉంది.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.